అక్కడికి తేడా ఏంటంటే ఇందులో ప్రభుత్వపు శాఖ నిర్వహిస్తుంది కాబట్టి గొడవ వస్తుంది. ప్రభుత్వపు శాఖ నిర్వహిస్తుంది కాబట్టి అథారిటేటివ్ ఇది కాబట్టి అక్కడ కూడా కొట్టుకు చేస్తారు. వక్ఫ్ ల్యాండ్ల గురించి కొట్టుకుంటున్న వాళ్ళు ఎంతమంది, 1000 కేసులు ఉన్నాయి. ఒకళ్ళకొకళ్ళు ఈ భూమి నాదంటే ఈ భూమి నాదని చెప్పేసి, అట్లాగే క్రిస్టియన్ చర్చెస్ లో మాదాధిపత్యం అంటే మాదాధిపత్యం అని కొట్టుకుంటున్న ఎన్ని ఉన్నాయి. కాకపోతే అది వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకునేది, బయటకి మీడియా కూడా పోకొచ్చేది, వాళ్ళు కూడా ఎందుకు వచ్చింది గొడవ మనకి అనేసి ఆగిపోతారు. వేరే అంటే మనకి ఎక్కువ మంది జర్నలిస్టులు హిందూస్ ఉండడం మూలంగా హిందువుల దాంట్లో అవగాహన ఉంటుంది వీళ్ళకి, కాబట్టి వార్తలు రాస్తారు, బ్రేకింగ్లు వేస్తారు. వాళ్ళది అవగాహన ఉండదు ఏదన్నమాట, ఎందుకన్నా నీకెందుకే అని ఎవడన్నా అన్నాడు అనుకో, ఎందుకు లేనిపోయిన మర్చిచ్చొద్ది మనకెందుకు అని చెప్పేసి, లేకపోతే పైన వాళ్ళకి చెప్పి ఇది మర్చిచ్చి వచ్చేటట్టు సార్ మీ ఇష్టం అంట, ఆడు కూడా ఎందుకు వచ్చిన గొడవ బ్రేకింగ్ వేసి మనకు ఒరిగి తెచ్చేది ఉంది, వాళ్ళు గుట్టుకు జత్తే మన అంటారు, ఆ పదాలు ఎందుకు వచ్చిన గొడవ అనేసి చెయ్యరు. అందువల్ల అక్కడ ఉన్నాయి విభేదాలు. ఇక్కడ ప్రభుత్వం తరపున ఉన్న దేవాదాయ శాఖలో ఉన్న వాళ్ళు చేసిన తప్పు వలన వచ్చిన గొడవ చూస్తున్న గొడవ. ఇప్పుడు దేవాదాయ శాఖ ఈ జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసి ఏమయ్యా మీరు వెళ్ళి అర్చకుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకోండి, అలంపాటు పడుకోండి అని చెప్తాడా? చెప్పడు కదా. ఈ చేసిన ఈవో ఇట్లాంటి ఆ నిర్ణయం ఎవరిని అడిగినప్పుడు ఇది నేను వ్యక్తిగతంగా ఈ గుడిని తీసుకోలేనయ్యా అని చెప్పి ఒక దేవాదాయ శాఖకి పెట్టుకోవాలి, లేదా తెలివి కలిగిన వాడైతే ఈవో ఏం చేయాలి, గుడ్లు 1116లో 2116లో బోర్డు పెట్టి ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తున్నట్లు ఎక్కువ వస్తుంది, ఎంత డబ్బులు ఛార్జ్ అవుతుంది ఇక్కడ పెళ్లి చేసుకునేటట్టు మేము అర్చకుల్ని ప్రొవైడ్ చేస్తాం అని చెప్పి పెట్టారనుకోండి, లేబర్కి తెచ్చుకోలేరు అర్చకుల్ని, మధ్యతరగతి వాళ్ళు తెచ్చుకోగలుగుతారు, లేబర్ తెచ్చుకోలేరు, వాళ్ళకి ఈ అమౌంట్లో సమకూర్చినట్టు అవుతుంది. ప్లస్ అప్పుడు 1116లో వసూలు చేస్తే అంటే 1500 వసూలు చేశారనుకోండి, పంతులు గారికి 1116 ఇచ్చి గుడికో 300 400 మిగులుద్ది. ఆ కాన్సెప్ట్